రాష్ట్రంలో ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఇతర వర్గాల వారు ఫైట్ చేయాలంటే ఎన్నో అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి సీతక్క అన్నారు. సచివాలయంలో తెలంగాణ వికలాంగుల జాబ్ పోర్టల్ను ఆవిష్కరించారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా మహిళా సంక్షేమ శాఖ డైరెక్టరేట్ హెల్ప్ లైన్ను 10 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు సీతక్క అందజేశారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా వికలాంగులకు రిజర్వేషన్లు పాటించాలని అన్నారు. ఆన్లైన్ జాబ్ పోర్టల్లో తమ పేరును రిజిస్టర్ చేసుకుంటే చాలని, వారి అర్హతను బట్టి ఉద్యోగాలు వస్తున్నారని అన్నారు. అందుకోసమే పోర్టల్ను అందుబాటులోకి తెచ్చానన్నారు సీతక్క. వికలాంగుల సంక్షేమానికి 5% నిధులు కేటాయిస్తున్నామన్నారు మంత్రి. ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లను 4% పెంచేందుకు కల్పించాలని ప్రయత్నిస్తున్నామని అన్నారు.